నమస్తే, వెల్కమ్ టు కళ్యాణి ఆల్రౌండర్. మిమిక్రీ నవరసాల్లో అద్భుతమైనటువంటి కళ. మిమిక్రీ వెంట్రిలాక్విజం ఏదైనా కానీ అది అద్భుతమైనటువంటి కళనే. దాంట్లో హాస్యరసంతో పాటు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. మిమిక్రీ గురించి ఇప్పుడెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా? మనకి ఛానల్స్ పెరిగాయి, ఎన్నో కామెడీ షోస్ వచ్చాయి. ఈ నేపథ్యంలో మిమిక్రీ కళాకారులకి కొంత ఆదరణ తగ్గిందనే చెప్పవచ్చు. కాకపోతే మిమిక్రీలో ఉన్నటువంటి వాళ్ళని ఆ కామెడీ షోస్లో ఉపయోగించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ప్రస్తుతం మిమిక్రీ కళాకారుల పరిస్థితి ఎలా ఉంది? ఆ కామెడీ షోస్లో హాస్యం అపహాస్యం అవుతుందనేటటువంటి వాదన కూడా ఇప్పుడు తరచూ వినిపిస్తుంది. దానికి ఉదాహరణే జబర్దస్త్. మరి జబర్దస్త్కు సంబంధించి ఎన్నో వివాదాలు జరుగుతున్నాయి, వాద ప్రతివాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు హాస్యానికి ఉండాల్సినటువంటి పరిధులేంటి? హాస్యం నిజంగానే అపహాస్యం అవుతుందా? ఇలాంటి ఎన్నో విషయాల్ని ఈరోజు చర్చించుకుందాం. ఈరోజు చర్చలో నాతో మాట్లాడేటటువంటి వ్యక్తి వృత్తి ఉపాధ్యాయుడు, ప్రవృత్తి మిమిక్రీ. మిమిక్రీ ద్వారా ఎన్నో స్టేజీ కార్యక్రమాలను ఆయన నిర్వహించడం జరిగింది. హాస్యవల్లరి అనేటటువంటి సంస్థను స్థాపించారు. ఆ సంస్థ ద్వారా ఎంతో మంది కొత్త కళాకారుల్ని పరిచయం చేశారు. నేరెళ్ల వేణుమాధవ్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు. మిమిక్రీ రంగంలో ఎన్నో వేల కార్యక్రమాలని ఆయన నిర్వహించారు. ఇక్కడే కాదు, విదేశాల్లో కూడా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. ఆయనే కళారత్న మల్లం రమేష్ గారు. ఆయనతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు చర్చించుకుందాం. మల్లం రమేష్ గారు నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? ఐ యామ్ ఆల్ రైట్, ఐ యామ్ ఓకే. ఒకప్పుడు అంటే బాగా మీ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి, కానీ ఒకప్పటి అంత కార్యక్రమాలు జరగట్లేదని అనుకోవచ్చా? అనుకోవచ్చు, అనుకోవచ్చు. ఆనాటి పరిస్థితులు వేరు, ఈనాటి పరిస్థితులు వేరు. ఎందుకని అలా అంటే, అప్పటి కాలంలో మిమిక్రీ కళాకారులు అంటే అక్కడే స్థానికంగా కాకుండా ఇంకా వేరే దగ్గర కూడా ఎక్కడైనా మాకు మంచి అంటే ఇప్పటికీ ఆదరణ అనేటటువంటిది ఉంది, కానీ వాళ్ళకి వచ్చేటటువంటి ప్రోగ్రామ్స్ తగ్గాయని. తగ్గే వాస్తవం ఏంటంటే రెండు కారణాలు. ఒకటి, మిమిక్రీ కళాకారుల సంఖ్య పెరగడం ఒకటైతే, రెండేది ఏంటంటే టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత టీవీలో కనిపించే వారికి మాత్రమే అవకాశాలు ఎక్కువగా ఇస్తూ బాగా ప్రదర్శన చేయగలిగినప్పటికీ టీవీలో కనిపించని వారికి తక్కువ అవకాశాలు వస్తుంది. ఇది ఒక కారణం. రెండోది, నైతిక విలువలు ఆనాడు బాగు. నేను కళారంగంలో ప్రారంభించినప్పుడు చాలా బాగా నైతిక విలువలు ఉండేవి, తర్వాత ప్రేక్షకుల ఆదరణ వేరే తీరు ఉండేది. ఇప్పుడు నైతిక విలువలు తగ్గిపోయాయి, కేవలం రేటింగ్లు లేకపోతే రేటింగ్ల కోసం డేటింగ్ డైలాగ్ చెప్తున్నారు. ఇది నేటి పరిస్థితి. రేటింగ్లు కావచ్చు, టీవీ ఛానల్స్ మోజు కావచ్చు, లేకపోతే అపహాస్యం చేస్తున్నటువంటి హాస్యం కావచ్చు, ఇలాంటి కారణాల వల్ల ఈ మిమిక్రీ కళాకారులు కావచ్చు, మిగతా కళాకారులు కొంత ఆదరణ తగ్గుతూ టీవీ ఛానల్స్లో కనిపించే వారికి మాత్రమే ఆదరణ పెరుగుతుందని వాస్తవం. అయితే మిగతా కళాకారులకు వాళ్ళు ఇవే గ్రీన్. మిగతా కళాకారులు ఆదరణ తగ్గుతున్నట్టు అనిపించినా కూడా వర్త్ మాత్రం వీళ్ళవైపే ఉంటుంది. ఫోకస్ అట్టున్నా కూడా వర్త్ వీళ్ళకు ఉంటుంది. స్టేజ్ టీవీలో కనిపించకుండా స్టేజ్ని నమ్ముకున్న వాళ్ళకి వర్త్ ఉంటుంది. వాళ్ళు ఎవరికి ఎప్పటికీ కంటిన్యూ అవుతుంటారు. టీవీ ఛానల్స్లో కనిపించేవారు మాత్రం కనిపించిన కొంతకాలం వరకు ఉండి తర్వాత మరుగున పడిపోతారు. అంటే ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నాము హాస్యం అనేటటువంటిది అపహాస్యం అవుతుందని, ఉదాహరణకి జబర్దస్తే తీసుకోవచ్చు. మరి ఇలాంటి పరిస్థితుల్లో హాస్యానికి ఎలాంటి పరిధులు ఉండాలంటారు? అంటే ఫస్ట్ ఈ టీవీ ఛానల్స్ వచ్చే హాస్యం గురించి చెప్పుకోవాలనుకుంటే, మూడు వంతుల మంది పనికిరాని సన్యాసులు, ఇక్కడ సన్యాసి అంటే అది గౌరవం కాసింత. ఇక్కడ పనికిరాని సన్యాసులు మూడు వంతుల మంది. మూడు వంతుల మంది ఎందుకంటున్నానంటే, ఎవరైనా సరే కొందరు మంచి వాళ్ళు ఉంటారు కదా, మంచి కళాకారులు, మంచి రచయితలు, మంచి డైరెక్టర్ ఉంటారు కాబట్టి వాళ్ళ జోలికి మనం పోవద్దు ఏ రంగంలో సరే ఇక్కడ. అందుకే మూడు వంతుల మంది పనికిరాని సన్యాసులైన కళాకారులు కావచ్చు, మూడు వంతుల మంది పనికిరాని డైరెక్టర్లు కావచ్చు, మూడు వంతుల మంది పనికిరాని రచయితలు కావచ్చు, మూడు వంతుల మంది పనికిరాని ప్రొడ్యూసర్లు కావచ్చు, మూడు వంతుల మంది పనికిరాని సన్యాసులైనటువంటి డిజైనర్స్, కల్చరల్ డిజైనర్స్, టీవీ ప్రోగ్రామ్ డిజైనర్స్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు చేరటం వల్ల మొత్తం వ్యవస్థ పాడవుతూ అందరందరిని తిట్టుకుంటున్నారు. ఈ పరిస్థితిలో హాస్యం డెఫినెట్గా అపహాస్యం అవుతుంది. ఎవడన్నా రేటింగ్ కోసం డేటింగ్ డైలాగ్ చెప్తారమ్మా, చాలా తప్పు కదా అది. ఛానల్స్లో చూస్తూ ఉంటే ఇప్పుడు మగవాళ్ళు ఆడవేషాలు వేసి ప్రదర్శించడం అనేది ప్రాచీన కాలం నుంచి వస్తుంది. ఎంత గౌరవం ఉంది అన్నాడు, ఈనాడు గౌరవం లేదు. ఇక్కడ వేషాలు అన్నీ డబల్ మీనింగ్లు, తర్వాత చెప్పబడని మాటలు, కష్టమైన మాటలు, అసలు ఎవరికి నచ్చని మాటలు. మళ్ళీ వాళ్ళు ఏకైకెళ్ళి పక్క పక్కన నవ్వుకోవటం, దానికో స్పెషల్ మ్యూజిక్ పెట్టడం, అట్రాక్ట్ చేసుకోవటం కోసం ఈ క్రమంలో ముందుకెళ్తుండటం జరుగుతుంది తప్ప, అసలు ఎక్కడ కూడా
ప్రజల ఆదరణ లేదు, అది నవ్వుతున్నారు చూస్తున్నారు అంతవరకే. ఒకప్పుడు స్టేజ్ నాటకాల్లో బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆడవేషం వేసేసి చేసేవాళ్ళు పాత్రలు, కానీ ఒక డిగ్నిఫైడ్ గా ఉండేది, ఇంత వల్గారిటీ అనేటటువంటిది ఉండకపోయేది. అసలు వల్గారిటీ లేదు అన్నాడు, ఎంత గొప్ప కళ అన్నాడు. అది శాస్త్రీయతతో ముడిపడింది, అది ఇది అశాస్త్రీయత. ఈనాడు కూడా జానపద కళాకారులు ఆడవేషాలు వేసి ఒగ్గు కథ కావచ్చు చిత్రకళల్లో కనిపిస్తూ ఉన్నారు అక్కడక్కడ. మహిళా కళాకారులు కూడా కనిపిస్తున్నారు బాగా పెద్ద ఎత్తున, కానీ ఎక్కడ కూడా ఈ వైపు వెళ్ళట్లేదు. పర్టికులర్గా అసలు అశ్లీలతను అసందర్భమైనటువంటి అనాలోచితమైనటువంటి డైలాగు ద్వారా ముందుకు పోవటం అనేది నేను ఈ మధ్య కాలంలో చూస్తున్నాను. ఆనాడు జంధ్యాల గారు ఉన్నారు మిమిక్రీలో, డాక్టర్ నేరెళ్ళ వేణుమాధవ్ గారు నా గురువు గారు, కానీ జంధ్యాల గారు కూడా హాస్యంలో నా గురువు గారు. ఆయన కూడా నేను హాస్యాలు కొన్ని అందించాను, ఆయన జోక్ షో తీసినప్పుడు కొన్ని హాస్యం ఆయనకు అందించాను నేను వ్రాతపూర్వకంగా. తర్వాత ఆయన కళాకారులు కూడా ఇచ్చాను నేను, ఆయన తీసిన జోక్ షోలో నా శిష్యులు కూడా ఉన్నారు. ఆనాడు హాస్యం ఎక్కడ అపహాస్యంగా లేదు. జంధ్యాల గారు చనిపోయి సుమారు 16 సంవత్సరాలు దాటింది, కానీ ఇప్పుడు కూడా ఆయన తలుచుకుంటున్నారు జనం అంటే ఇలాంటి హాస్యం అయితే తలుచుకుంటారా. చాలా గొప్ప కళాకారుడు, గొప్ప రచయిత, గొప్ప దర్శకులు, అలా ఉండాలి హాస్యం అంటే. అలా కాకుండా ఇష్టం వచ్చినట్టు పెట్టడంతో పాటు చెప్పేగా పనికిరాని సన్నాసులోని సన్నాసులు అందరూ ఒక చోట చేరి సమాజాన్ని పాడు చేస్తున్నారు. ఈ మధ్యలో వాడేవాడు నాకు పేరు గుర్తులేదమ్మా, ఒక విధవ కరెక్ట్ అనాథల గురించి మాట్లాడిన మాటలు చాలా బాధ కలిగింది. వాడు అసలు మనిషి సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు, చెత్త విధవ సమర్థించుకుంటారు. అనాథల గురించి మాట్లాడతారమ్మా, అనాథల గురించి ఏదైతే అర్థం తీస్తారో ఆ అర్థం అర్ధరహితంగా ఉండకూడదు, అర్థవంతంగా ఉండాలి. వాడు అనాథల గురించి కూడా జోకులు ఎట్లా పడేయటం, లేకపోతే వివిధ వృత్తుల వారిని కించపరచటం, వివిధ రంగాల వారిని ఏదో ఒక కించపరిచినట్టుగా కానీ వ్యంగ్యంగానే వారిని సెటైల్ చేయటం, అంటే వాళ్ళు ఫోకస్ కావటం కోసం మళ్ళీ దానికి మళ్ళీ కొన్ని ఛానల్స్ వాళ్ళు దానికి ఒక చర్చ పెట్టడం, ఇవన్నీ బాగాలేదు. అసలు అది కరెక్ట్ కాదు. అంటే అసలుకి అంటే భర్త బయటికి వెళ్ళిపోగానే భార్య వేరే మొగాడి కోసమే ఎదురు చూస్తుంది, ఇలాంటి స్కిట్స్ అనేటటువంటివి ఒక హాస్యం అనేటటువంటిది వాళ్ళు చెప్తూ ఉన్నారు. నిజంగా దీన్ని ఎలా చూడాలంటారు అసలు సన్నాసులు? బహుశా మరి ఆ కల్చర్ వాళ్ళకి ఎందుకు, మరి అందులో చేసేటోళ్ళు ఈ రాసేటోడికి లేకపోతే అది డిజైన్ తీసేటోడికి యాక్ట్ చేసేటోడికి అట్లాంటి కల్చర్ అనేది ఉందో తెలియదు, కానీ ఆ కల్చర్ని ఎంటర్టైన్ చెప్పండి. నువ్వు ఎంటర్టైన్మెంట్ లేదు, జోకులు ఎత్తే ఏకలేశాలు ఎత్తే ఏదైనా చూస్తారు కానీ చెప్పి ఏదైనా చెప్తావా? ఒక మూఢనమ్మకాల నివారణ, ఒక మహిళలకు సంబంధించినటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా, అదేవిధంగా ప్రజల్లో చదువుకోవాలనే భావన కలిగించే దిశగా, ఆ దిశగా కూడా ప్రోగ్రామ్ నేను చేశాను. మీరు మూఢనమ్మకాలపై చాలా ప్రోగ్రాములు చేశారు. ఆత్మహత్యలు చేసుకుంటుంటే 20 సంవత్సరాల క్రితం చేతబడుల పేరుతో భయపడి కొందరు చంపుతుంటే నేను ఒక బృందాన్ని తయారు చేసి ఖమ్మం, కర్నూలు, గుంటూరు జిల్లాలలో అన్నాడు పెద్ద ఎత్తున పోలీసులు కూడా దీన్ని ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళే అడిగారు నన్ను, పోలీసులకు కూడా ట్రైనింగ్ ఇచ్చాను నేను. ఇచ్చినప్పుడు కూడా ఇలాంటి కాకుండా ప్రజల్లో మార్పు తెచ్చే విధంగా ట్రైనింగ్ ఇచ్చి నేను వాళ్ళు ముందు తీసుకెళ్ళా. అప్పుడు చదువుకోవడం కోసం కొందరు ముందుకు వచ్చారు మా ప్రోగ్రాం చూసి, మూఢనమ్మకాలు కూడా కొన్ని అంతరించిపోయాయి. ఈ క్రమంగా వెళితే మంచిది. హాస్యంలో మూఢనమ్మకాలు నివారణ చెప్పలేమా? హాస్యంలో అక్షరాస్యత గురించి చెప్పలేమా? హాస్యంలో మనకు సంబంధించినటువంటి చాలామంది మహిళలను వేధిస్తున్నారే, అలా వేధించకూడదని చెప్పలేమా? అలా కాకుండా నీకు ఇల్లీగల్ కాంటాక్టు, వేధించవచ్చు, చూడొచ్చు, పాడు చేయొచ్చు, సమాజాన్ని పాడు చేయొచ్చు అనే చూపిస్తున్నారు. వాళ్ళు నవ్వాలి ఎడ అర్థం కాదు. అసలు ఆ టీవీ ఛానల్స్ నేను ఎక్కువ చూడను. జనరల్గా ఏంటో అని పరిశీలన కోసం చూసినప్పుడు ఆ చూసిన 5 నిమిషాలు 10 నిమిషాలు అసెంబ్లీ బుట్టి పక్క వెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితి నేడు ఉందన్నమాట. చాలామంది ఇష్టంగా ఏం చూడట్లేదు, ఏదో హాస్యం కదా అని చూస్తూ ఉన్నారు. చూస్తున్నంతసేపు కూడా బాధపడుతున్నారు. ఒక కుటుంబ సభ్యులందరూ కలిసి చూసే ప్రోగ్రాం కానే కాదు. ఇంకొకటి, మిమిక్రీ కళాకారులకి ఒక ఉపాధి అనేటటువంటిది మిమిక్రీ ద్వారా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళు. మరి ఇప్పుడు ఆ కళాకారులకి ఉపాధి అనేటటువంటిది కొంచెం తగ్గినట్టే అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ఇందాక చెప్పాను నీకు ఏంటంటే, టీవీ ఛానల్స్లో కనిపించే వాళ్ళు కానీ సినిమాల్లో వచ్చేవాళ్ళు కానీ వాళ్ళకేమో అవకాశాలు ఎక్కువ దొరుకుతున్నాయి. మిగతా వాళ్ళకు ఉపాధి ఉన్నప్పటికీ కూడా వెతుక్కోవాల్సి వస్తుంది, టాలెంట్ బాగుండి కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. ఉదాహరణకు ఒక మిమిక్రీ ఆర్టిస్టు టీవీ ఛానల్స్ లేదా జబర్దస్త్ అనుకో, లేదా ఇంకా కామెడీ అనేక ఉన్నాయి, అక్కడ కనిపించిన తర్వాత అతన్ని గుర్తుపడతారు కాబట్టి అతన్ని ఇన్వైట్ చేసి అతను రెమ్యూనరేషన్ చేసి అతను బతికిస్తున్నారు. అతను బతుకుతున్నాడు, ఓకే హ్యాపీ, అందరూ బాగానే ఉంది.
కాకపోతే తప్పనిసరి ఇష్టం లేకపోయినా కూడా ఈ డబుల్ మీనింగ్ జోకులకు అపహాస్యం జోలికి వెళ్ళి మనసులో బాధపడుతున్నారు. ఒక సందర్భం నాతో చెప్పారు, సార్ మీకు చాలా సీనియరు, చాలా మంది పైకి తీసుకొచ్చారు, మిమ్మల్ని కూడా ఇందులో తీసుకోవచ్చు కానీ మీరు రావద్దు సార్, మీరు ఇందులోకి రావద్దు, ఇందులో చేయొద్దు. ఎందుకు చేయొద్దు అంటే ఇక్కడ వాతావరణం వేరు, ఇక్కడ బిహేవియర్ వేరు, అసలు బిహేవియర్ బాగుండదట. ఒకరినొకరు చెప్పుకోవటం, సాడసాటంగా ఒకటి గురించి ఒకటి వ్యతిరేకంగా చెప్పుకోవటం, ఈ కల్చర్ కొంత ఉందట. ఒకళ్ళొకరు చెంచగిరి చేయటం, ఒకళ్ళు కాకపోవటం, ఈ కల్చర్ ఉందట. ఇలాంటి కల్చర్ బయట కూడా దాంట్లోనే బతుకుతున్నారు కానీ బయటికి రాలేకపోతున్నారు. రాలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళు వృత్తిగా తీసుకున్నారు, లేకపోతే బలమైన హ్యాబీగా తీసుకున్నారు, కొనసాగుతుంటారు. ఈ ఈ నేపథ్యంలో ఏంటంటే సినిమాల్లో ఫేస్ కనపడగానే వాడికి ఎక్కువ డబ్బులు ఇచ్చిపోతున్నారు, తీసుకెళ్తున్నారు, వీళ్ళు అవకాశం వినియోగించుకుంటున్నారు. ఇక్కడ రెమ్యునరేషన్ ఇప్పుడు తక్కువ వచ్చినా, అవకాశాలు తగ్గినా, కార్పొరేట్ వైపు వెళ్ళిపోయినా కూడా ఈ కళాకారులు మాత్రం వర్త్ ఉన్నప్పటికీ కూడా ఏదైనా ప్రోగ్రామ్స్ ఎత్తుకుంటూ ముందుకెళ్తే ఇందులోనే బతకాల్సి వస్తుంది ఈ రోజుల్లో. ఇంకా అంటే హాస్యానికి సంబంధించి మీకు చాలా అనుభవం ఉంది, ప్రేక్షకుల కోసం ఒక రెండు డైలాగ్స్ ఏవైనా చెప్పండి. సరదాగా చెప్పుకోవచ్చమ్మా, నేను స్వతహాగా మిమిక్రీ ఆర్టిస్ట్ కాబట్టి రెండు మిమిక్రీ డైలాగ్ చెప్పి తర్వాత హాస్యం విషయాన్ని కూడా వద్దాం మనం. మిమిక్రీలో రకరకాలు చెప్పుకోవచ్చు, అందరు సినిమానట్లు అనుకరిస్తారు, ఓకే సినిమానట్లు అనుకరించుకోవాలి, కానీ చాలా అంశాలు ఉంటాయి, సౌండ్స్ ఉంటాయి, జోక్స్ ఉంటాయి. ముందుగా సినిమానట్లు అంటే నాకు ఎన్టీ రామారావు గుర్తొస్తారు. ఇంకా మిమిక్రీ ఆర్టిస్టులకు ఆయన ఒక ఆయన కంఠం ఒక అదృష్టం అన్నాడు, గంభీర కంఠం. ఓ అమ్మ అని చెప్పాలనుకో, అమ్మా నేను నీ బిడ్డనా, నువ్వేవైనా నన్ను లేలించావా, బుజ్జగించావా, పోలిచ్చి పెంచావా, ఒక్క మాట సూటిగా అడుగుతాను, సమాధానం చెప్పమ్మా. ఈ డైలాగు కర్ణుడిగా అనుభవించుకోవచ్చు మనం. కర్ణుడిగా తన తల్లిని ప్రశ్నించే డైలాగు, తన తల్లిని అక్కినేని నాగేశ్వర గారు ప్రశ్నిస్తారు ప్రేమనగర్లో అమ్మాని, అది ఇంకో టైప్ డైలాగ్ కావచ్చు. పెనలా చెప్తాడు నాగేశ్వర గారు, రామారావు గారు అప్పుడు పెట్టాల్సింది, రామారావు ఇలా పెట్టాల్సింది, నాగేశ్వర ఇలా పెడితే ఊరుకో మనం ఇలా, అబ్బా దూరుడి బిడ్డరా, నువ్వు లాలించావా, రుచకిచ్చావా, పలిచి పెంచావా, మాట్లాడే మాట్లాడే అఖిలేశ్వర గారు. ఆయన తనేడు నాగార్జున గారు, తను ఇలా పెడితే కుదరదు, తన డైలాగ్ అమ్మా ఎందుకమ్మా ఇలా చేసావు, మాట్లాడమ్మా, అమ్మా ఏంటమ్మా ఇలా చెప్పాల్సి వస్తుంది. అదేవిధంగా రాజబాబు అనుకో పాత నటుడు, రాజబాబు ఎందుకు చెప్తున్నంటే రాజబాబు ఈరోజు లేకపోయినా కూడా ఇప్పటికి గుర్తుంచుకున్నారు జనం. అమ్మ అని చెప్పాలనుకో రాజబాబు అని హాస్య నటుడు కాబట్టి ఆయన ఎలా చెప్పినా మనకు కాస్త నవ్వు వస్తుంది, అయ్యో అమ్మా నిన్ను బిడ్డనో, నువ్వు లభించావో, బుద్ధిగించావో, పలిచి పెంచావో, మొదలేమో 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 రాజబాబు. ఇంకొకటి అంకుల్, అది మిమిక్రీ కళాకారులకు సంబంధించి ఒక సంఘం లాంటిది ఏదైనా ఉందా? ఉంది, మిమిక్రీ ఆర్ట్ సంఘం ఉంది. నేరెళ్ళ వేణుమాధవ్ గారు, సతీమణి గారు అమ్మ, శోభమ్మ, శోభమ్మ గారి నేతృత్వంలో సంఘం ఉంది. ఇక్కడ తెలుగు వాళ్ళందరూ, ఈ రాష్ట్రంతో సంబంధం ఏం లేదు, రెండు రాష్ట్రాలు తెలుగు కళాకారులు కాబట్టి అందరికీ కూడిన సంఘం ఉంది. ఆ సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అవార్డు ఫంక్షన్ జరుగుతుంటుంది, ప్రతి సంవత్సరం ప్రోగ్రామ్స్ పోటీలు జరుగుతుంటాయి, అందరు కలుసుకుంటూ ఉంటారు. చాలా మంది మిమిక్రీ వరంగల్ కేంద్రంగా ఎక్కువ జరుగుతూ ఉంటుంది, అప్పుడప్పుడు హైదరాబాద్ జరుగుతుంటుంది, తర్వాత రెండు రాష్ట్రాల్లో కొన్ని కొన్ని ప్రాంతాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. వారికి మార్గదర్శకంగా కొన్ని సలహాలు సూచనలు ఇస్తారు. ఇదే కాదు, నేరెళ్ళ వేణుమాధవ్ గారి ఆధ్వర్యంలో తెలుగు యూనివర్సిటీలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో అక్కడ మిమిక్రీ ట్రైనింగ్ కోర్సులు దాదాపుగా రెండు దశాబ్దాలు జరుగుతుంది. సుమారుగా చాలా మంది కొత్త కళాకారులు తయారవుతున్నారు. వారే ఇక్కడ విశేషం ఏంటంటే మిమిక్రీ ప్రదర్శించిన వారే హాస్యానికి ఉపయోగపడుతున్నారు, వారే మిమిక్రీకి ఉపయోగపడుతున్నారు. ఒక మిమిక్రీ కళాకారుడు ఎవరి గ్రీన్ అనేది వాస్తవం. ఎందుకంటే ఒక కళాకారుడు కేవలం తను వేసుకున్న డ్రెస్తో వెళ్ళి ఎలాంటి పరికరాలు లేకుండా గంటసేపు ప్రోగ్రామ్ ఇవ్వగలడు. సరే, అదనంగా కొంతమంది వెంట్రిలాక్యం కూడా ప్రదర్శించుకోవడం జరుగుతుంది, చిన్న బ్యాగులో తీసుకెళ్ళి. అంతే తప్ప దానికి అది కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ కావాలి, అది కావాలి, గుంపులు కావాలి, ఏం అవసరం లేదు, 10 మంది కావాలి, ఐటమ్స్ ఏం లేదు, సింపుల్. ఒక కళాకారుడు సింపుల్గా వెళ్ళి 1 అవర్ ప్రోగ్రామ్ చేసే కెపాసిటీ ఎవరికైనా ఉందంటే అది మిమిక్రీ ఆర్టిస్ట్కి ఉంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మిమిక్రీ కళాకారుడు చాలా సంవత్సరాల నుంచి సాంస్కృతిక కళను బతికిస్తున్నాడు. ఎందుకు బతికిస్తున్నాడు, నాకు బాగా అనుభవం ఉంది. 3 దశాబ్దాల క్రితం లేదా 5 ఏళ్ల క్రితం తీసుకుంటే అప్పుడు కళారంగం పడిపోయింది, కొంత సినిమా బాగా రేజింగ్లు ఉండేది, అవకాశాలు తగ్గిపోయాయి. తగ్గిపోయినప్పుడు ఈ ఆర్కెస్ట్రాలు పెద్ద పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి సరిపడే పరిస్థితి లేకుండే అప్పుడు కేవలం ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ని ఇన్వైట్ చేసుకుని ఒక గంట సేపు ప్రోగ్రామ్ అతనికి ఇచ్చి
విధంగా సాంస్కృతిక సంస్థలు కానీ అయితే ఉత్సవాలు జరిపేటువంటి సంఘాలు ఇవన్నీ ఉంటే కాక దైవ ఉత్సవాలు గ్రామాల ఉత్సవాలు వాళ్ళు బతకడం జరిగింది అనమాట. లేకపోతే కష్టమేది, ఒక ఆర్కెస్ట్రా పిలిపించాలని చెప్పి 10 మందిని పిలిపించాలి, ఇంత డబ్బు అప్పుడు లేకపోయేది. కాలక్రమంలో ఏం జరుగుతూ వచ్చిందంటే సినిమాల దగ్గరకు వచ్చేటప్పటికి టీవీ ఛానల్స్లో సినిమా రావటం, తర్వాత ఇంటర్నెట్లో ఇప్పుడు వస్తుంది, వైరసీలు వస్తున్నాయి, ఈ క్రమంలో థియేటర్కి వెళ్ళి సినిమాలు చూసేవారి సంఖ్య తగ్గింది, చాలా తగ్గింది. అవును, తగ్గేటప్పటికి వాళ్ళు ఏం చేయాలి, 2 నెలల్లో టీవీలో వస్తుంది అని కొందరు, పైరసీ చూసుకోవచ్చని కొందరు అలవాటు. ఇలాగేటప్పటికి ఏమైంది, మరి వెళ్ళాలి ఎంటర్టైన్మెంట్కు, సినిమా బాగుంటే పోదాం లేకపోతే లేదు, స్టార్ ఇమేజ్ ఉంటే పోదాం లేకపోతే లేదు, స్టార్ ఇమేజ్ అన్న కూడా బాగాలేదని టాక్ వస్తే సగమాలు ఆగిపోతారు. మరి వెళ్ళాలి అంటే ఎంటర్టైన్మెంట్కు మళ్ళీ ఫిజికల్గా అలవాటు పడ్డారు, అంటే సొంతంగా వెళ్ళటం, సినిమా చూడటం అనేది పెద్ద తేరా. ఫిజికల్ అంటే మనం వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి ఆడటం, పాడటం, ఎంటర్టైన్ చేయటం, పార్టిసిపేట్ చేయటం, దీనికి అలవాటు పడ్డారు. దీంట్లో మిమిక్రీ కానీ హాస్యం కానీ కడుపు బొన్నవచ్చు. సినిమా దగ్గరికి వచ్చేసరికి రకరకాల ఫీలింగ్స్ ఉంటాయి. థియేటర్కి వెళ్ళాలి కదా ముందు, అసలు వెళ్ళాలి కాబట్టి వెళ్ళిన తర్వాత ఏదైనా జరుగుతుంది, వెళ్ళరు కదా, ఎలా వస్తుంది ఏదో కళ్ళ ముందు 3 రోజులలో వస్తుంది ఇంటర్నెట్ ఈరోజు. కాబట్టి ఇక మిగిలింది ఏంటంటే మళ్ళీ స్టేజీ రంగానికి ఆదరణ అనేది గత దశాబ్ది కాలం నుంచి అంతకంటే ఎక్కువనే బాగా పెరిగింది. ఇప్పుడు వరకు ఇప్పుడు పరిస్థితి బాగాలే, కాబట్టి ఈ ఛానల్స్ అపహాస్యం వల్ల మాత్రం దెబ్బతింటుంది మాత్రం వాస్తవం. అంటే ఇప్పుడేమో ఈవెంట్ అని ఒక పేరు పెట్టి దాని ద్వారా కూడా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక సంస్థ ఉందమ్మా లేదా ఒక ఫంక్షన్ చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆర్టిస్టుల వివరాలు, రేట్లు, డిజైనింగ్ తెలియదు, పైగా రిస్క్ తీసుకోరా పెళ్లి చేయాలనుకో, ఆ పెళ్లి పనులే జరిపోతే ఇప్పుడు ఈ ఆర్టిస్టులు అంటే ఎవరు పెడతారు. అందుకోసం ఒక ఈవెంట్ వాళ్ళకి అప్పు చెప్తే వాళ్ళ పాటలు కానీ, మిమిక్రీ కానీ, మాట్లాడే బొమ్మ కానీ, మ్యాజిక్ షో కానీ, ఫన్నీ గేమ్స్ ఆడిస్తారు ఫ్యామిలీస్ని, అవి కానీ వెరైటీ బొమ్మలు కానీ, రకరకాల నృత్యాలు కానీ, ఇవన్నీ ఒక్కతనే లేదా ఒక సంస్థ, ఒక ఈవెంట్ సంస్థ వాళ్ళు రూపొందించి తీసుకొచ్చి ప్రోగ్రామ్ చేయించి పంపిస్తారు. దీనివల్ల ఈవెంట్ వాళ్ళకి కూడా బాగా బెనిఫిట్ వస్తుంది, సరే కష్టపడే వాళ్ళు కష్టపడుతున్నారు, ఇది ఒక పద్ధతి ఉంటుంది. లేదా ఇంకో పద్ధతి ఉంది, ఒక ఆర్టిస్టు తను ఇండివిజువల్గా ఒక ప్రోగ్రామ్ చేసేటప్పుడు మిగతా ఆర్టిస్ట్ కూడా నేనే తీసుకొస్తాను అని బాధ్యత తీసుకొని ఈవెంట్ పద్ధతులు, అది ఈవెంట్ కాదు, ఈవెంట్ పద్ధతిలో కంటిన్యూ చేస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది కొంతవరకు ఉపయోగకరం ఒక రకంగా, ఎందుకంటే ఒకరికొకరు పరస్పర సహకారం. ఈ విధంగా చాలా కార్యక్రమాలు చేశాను, ఎందుకంటే దానిలో నేను కూడా ఒక భాగం, ఎందుకంటే చాలా అంటే ఇది ఒక కొత్త ఒరబడి నా విషయంలో. ఎందుకంటే కరాటే అనేటటువంటిది స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎవరు లేదు. నేను మీరు ఏవైతే కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళు ఆ కార్యక్రమాల్లో కరాటేని కూడా మీరు ఇంట్రొడ్యూస్ చేశారు. నిజంగా ఇది మర్చిపోలేనటువంటి ఒక విషయము, అంటే కొత్తగా అందరిని పరిచయం చేయాలనే ఒక మీ తపన కూడా దాంట్లో తెలుస్తుంది. నా దగ్గరకు వస్తే, అసలు నా ట్యూబ్ దగ్గరకు వస్తే ఇప్పుడైనా సరే ఎప్పుడైనా సరే నా ట్యూబ్ లో ఉన్న ఐటమ్స్ భారతదేశంలో ఏ ట్యూబ్ లో ఎక్కడ లేవు, ఇండివిజువల్గా ఉన్నారు, ఇండివిజువల్గా ఉన్నారు, కానీ ట్రూప్స్ మాత్రం నాలాంటి ట్రూప్స్ ఎక్కడ లేవు. ఓ మిమిక్రీ, ఓ మాట్లాడే బొమ్మ, ఓ మ్యాజిక్ షో, ఓ క్లాసికల్ డాన్స్, తర్వాత కొన్ని కరాటే, ఫైరు, తర్వాత హాస్యం, మైమింగ్, మైమ్, తర్వాత కొన్ని సినిమాలలో తీసుకునే మంచి పాటలు, చిన్నపిల్లలు పెట్టామండి, పెద్దవాళ్ళు పెట్టామండి, డాన్స్ క్లాసికల్ డాన్స్ ఎవరైనా పెట్టామండి, ఈ పాటలకు మాత్రం కొంచెం జాగ్రత్త, పెద్ద పెద్దవాళ్ళు పెట్టి ఇబ్బంది పెట్టామండి. కానీ ఈ సినిమాల్లో కొన్ని మంచి పాటలు, మంచి పాటలు డాన్స్, ఈల పాట, ఈల పాట లిస్ట్ వస్తే ప్యారడీ సాంగ్స్, తర్వాత షాడో ప్లే, ఎన్ని రకాల కళలతో కూడిన ట్రూప్ నేను తయారు చేశానంటే అసలు కొన్ని ఐటమ్స్ నాకు గుర్తులేదు, ఎందుకంటే ఇప్పుడు కొంచెం తగ్గించాను కాబట్టి. ఏ రేంజ్లో ఉందంటే మల్లం రమేష్ గారు ట్రూప్లో పనిచేస్తే ఆయన అభినందించి మెచ్చుకుంటే సినిమాలో ఛాన్స్ దొరికినట్టే కంపల్సరీ. అది అనుకోకుండా నేను అదృష్టవశాత్ నిరూపించుకోగలిగ ఇంకోటి శతరూప జరిగింది రవీంద్ర భారతిలో, రాళ్లబండి కవిత ప్రసాద్ గారు ఉన్నారు అప్పుడు, ఆయన టాపిక్లు అడిగారు మీరు యాంకరింగ్ కూడా చేస్తారు కదా, చేస్తా అని చెప్పి శతరూప 100 రోజులు మీరే చూడగలరా అన్నారు. చూడగల పెద్ద కష్టం ఉందా, కష్టం ఉందా, 100 రోజులు మీరు చూడగలను నేను సింపుల్గా 100 రోజుల శతరూప నేనే పిఆర్ఓగా నేనే, తర్వాత వాళ్ళకి ప్రెస్ రిలీజ్తో పాటు యాంకరింగ్ నేనే, అక్కడ మొత్తం ఆర్టిస్ట్ రిసీవింగ్ నేనే, గవర్నమెంట్ సహకారంతోనే. అప్పట్లో చాలా కాలం ఒక 5 ఏళ్ళు 7 ఏళ్ళు ఉంటుంది, నేను మొత్తం చూసుకున్నాను, చూస్తే అంత అయిపోయిన తర్వాత ఆచరణ వేసి అరే 100 రోజులు యాంకరింగ్ చేయటువంటి ఇది ఒక రికార్డ్ అని చెప్పి కళారత్న వారి రాళ్లబండి గారి ఆధ్వర్యంలో వివిధ కళా సంస్థలన్నీ కలిపి సిటీ సెంటర్ లైబ్రరీలో పెద్ద మీటింగ్ పెట్టి సన్మానం చేసి నాకు కళారత్న అవార్డు ఇచ్చారు. అయితే అంతకుముందు ఖమ్మం జిల్లాలో కూడా ఖమ్మం జిల్లా కళా సంస్థలన్నీ కలిపి కళారత్న అవార్డు ఇచ్చారు.
అంటే ఆ విధంగా నేను నా నేను సేవ చేశాను, పేరు తెచ్చుకోగలిగాను, సేవ చేశాననే సంతృప్తి నాకుంది. ఇంకో 10 మందిని కూడా కళారంగానికి పరిచయం చేసే వాళ్ళు బతికించగలిగాను నేను. ఈరోజు కోమలి సిస్టర్స్ అని యాంకర్లు ఉన్నారు, పిల్లలు ఇప్పుడు పెద్ద అవుతున్నారు. వాళ్ళ ఫాదర్ వసంత్ మ్యూజిషియన్. నేను స్వతహ మిమిక్రీ వెంట్రిలాక్యుషన్తో పాటు ఫస్ట్ మ్యాజిక్ చేసేవాడిని. మ్యాజిక్ చేస్తా ఉంటే వసంత్కి మ్యాజిక్ మీద ఇంట్రెస్ట్ ఉంది, కొంచెం చేసి చూపించాడు. ఓకే నా సామాన్లు తీసేసుకో, నేను మ్యూజిషియన్ కా అని చెప్పేసి అతనికి మ్యాజిక్ ఐటమ్స్ ఇచ్చి అతను మ్యూజిషియన్ చేసేసాను. ఆ పిల్లలు కోమలి సిస్టర్స్ కూడా వసంత్ పిల్లలు, ఈ మొత్తం మా స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు. వీళ్ళు పేర్లు వాళ్ళే చెప్తున్నా కూడా అలా పేర్లు చెప్పకుండా ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంకా, అని జనానికి తెలియకుండా బతుకుతున్న వాళ్ళు. కాబట్టి నా ట్యూబ్లో చేస్తే చక్కగా కళాకారుడు బ్రతకొచ్చు అనే ధైర్యంతో వచ్చి అలా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకోటి విలువలతో కూడినటువంటి కళాకారులే చాలా మంది కూడా నిలబెట్టుకుంటున్నారు కూడా. అది విలువల్ని మాత్రం నేను ముందుగా నా ట్యూబ్లో రావాలని విలువల గురించి చెప్పేవాడిని, విలువలు వాళ్ళు పాటించే విధంగా చేసేవాడిని. నా దగ్గర పనిచేసిన వాళ్ళు సినిమాల్లో ఉన్నారు, టీవీలో ఉన్నారు, ఇప్పుడు స్టేజ్ రంగంలో ఉన్నారు. విశేషం అంటే విలువలు లేని వారు కూడా కొందరు ఉంటారు. ఒక గజల్ గాయకుడు ఉన్నాడు, అసలుకి జాతి గీతకుంటే పాఠం రాదు ఆయనకు. ఆయనకు విలువలు ఎలాంటి విలువ అంటే నేను తయారు చేసిన మ్యూజిషియన్ వసంత్ వెళ్ళి, అంటే ఎందుకు వెళ్ళాడంటే అతనికి మలేషియా అవకాశం వచ్చింది, నేనే రికమెండ్ చేశాను. అప్పట్లో నాకు కుదరలేదు, అది నాట్ కాదు, రిలేటెడ్ కాదు. అతని రికమెండ్ చేశాక మొదటిసారి విదేశం పోతున్న వాళ్లకు ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది, ఒక ఉత్సాహం, ఒక ఎమోషనల్ ఫీలింగ్ ఉంటుంది. 4 సార్లు వచ్చాక నాకేమనిపించదు, వెళ్ళేటప్పుడు ఫైనాన్షియల్ ఇప్పుడు ఇబ్బంది ఉంటుంది. కొత్త కళాకారులు కదా, బాగా రెమ్యునరేషన్లు ఇవ్వరు, తీసుకెళ్ళి తీసుకొస్తారు, ఏదో ఖర్చులు ఇస్తారు కానీ బాగా ఇవ్వరు. అతను మరి విదేశానికి తొలిసారి వెళ్తున్నప్పుడు నేను కూడా కొంత ఎక్స్పెండిచర్ ఇచ్చా కొంచెం నా లెవెల్లో, అతను కొంత చూసుకున్నాడు. టికెట్ వాళ్ళదే, తీసుకెళ్ళాలి తీసుకొచ్చాడు, ఇతను ఫారిన్ వెళ్తున్నప్పుడు కొంచెం ఎక్స్పెండిచర్ కొంచెం ఉండాలి కదా. సరిపాలం గల గజల్ కళాకారుడు మనకు కూడా తెలుసు కదా, కొంచెం మొరాలిటీస్ గురించి బాగా చెప్తాడు కదా, వెళ్ళి వెళ్ళి హెల్ప్ అడుగు నీ పరిస్థితి చెప్పుకొని అనేటప్పటికీ అతనికి కోటు కూడా లేదు అతనికి అప్పట్లో. సరే వెళ్ళి సార్ ఇట్లా తొలిసారిగా నేను ఫారిన్ వెళ్తున్నా, మీరు గజల్ గాయకుడు గొప్పవాళ్ళు, మీరు చెప్పే నీతులు విలువలు విని మేము ఇన్స్పైర్ అవుతుంటాం, మీరు మాకు తెలుసు, మీతో కూడా మేము కలుసుకుని ప్రోగ్రామ్ చేసాం కదా, నాకు కోటు కొనుక్కోవడానికి డబ్బులు లేవండి, కొత్త కోటు కొనుక్కోవాలనుకుంటున్నాం ఫారిన్ వెళ్తున్నా కాబట్టి కొంచెం మీరేమైనా నాకు హెల్ప్ చేస్తారా చేయండి అని అడిగితే, అంటే మనం ఏమనుకుంటాం అతను హెల్ప్ చేసి బాబు కోటు కొనుక్కొని జాగ్రత్తగా పైకి రా బాగా ప్రోగ్రామ్ చేసి అంటారనుకుంటాం. అలా కాదు, నువ్వు కోటు కొనుక్కోలేని కోటు కొనుక్కోలేవు కదా, నువ్వు కోటు కొనుక్కోలేనాడు విదేశం పట్టు ఎందుకు వెళ్ళాను, కోటు కొనుక్కునే స్థాయి లేనాడు ఫారిన్ ఎందుకు వెళ్ళాను, ఉండినా ఉండు నీకెందుకు, నీ ఒక ఆర్ట్ అని ప్రోగ్రామా, నేను చేస్తాను నీలాంటి వాళ్ళు అడిగి ఏం చేస్తారో తెలుసు, అవసరం లేదు అని సీరియస్ ముఖం చెప్పి తీసి పడేసినప్పటికీ, అంటే బికాజ్ ఇతను వెళ్తున్నాడు అతను వెళ్తున్నాడు ఒకే డయాస్కి ఇద్దరు వెళ్తే ఈ స్థాయిడు నేను వచ్చే డయాస్కి రావటం అనే భావన. ఏం మాట్లమ్మాయి, కోటు కొనుక్కోలేని వాడు విదేశాలకు ఎందుకు అన్నాడంటే ఇంక ఏ నైతిక విలువలు ఉన్నాయి, ఇంతకంటే ఎక్కువ చెప్పొచ్చు. కానీ సరే సంస్కారం కోసం నేను అతను అన్న మాటలకు నేను బాగా దూషించట్లేదు, వ్యవహారికంగా చెప్పాను. చాలా తప్పదు, ఇలాంటి విలువలేని కళాకారుల వల్ల కూడా కొంత సమాజం పోతుంది. అంటే కళాకారులు ఏం చేయాలి, టాలెంట్ ఉన్నా కూడా చెంచాగిరి చేయాలి, లేకపోతే వాడు కాళ్ళ దండాలు పెట్టాలి. గౌరవం కోసం దండం పెడతాం, అది వేరు, అది ఎలాగో మనసులోంచి వస్తుంది, గుండెల్లోంచి వస్తుంది. కానీ కేవలం అవకాశాల కోసం పోయి కాళ్ళ అది బాగాలేదు. ఈ కల్చర్ సినిమాలో కూడా ఉంది, సినిమాలో రకరకాలుగా అక్కడ కూడా అదే కల్చర్ ఉంది. వేషం కోసం పోయిన వాళ్ళు అవమానించడం, కొత్త తెలుగు సినిమాల కథలు అమ్మా, ఈ కథల రాష్ట్రంలో ఈ 2 రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ లేరా, తెలుగు వాళ్ళు కథలు రావా, విననే వినరు. నువ్వు కథలు పట్టుకుని వెళ్ళు, కొత్త కళాకారుడు కానీ రచయిత కానీ డోర్ దగ్గరికి వెళ్తే పట్టించుకుని వెళ్ళగొడతారు, కథలు వినరు. కథలు పైగా కథలు దొరకట్లేదు, కథలు దొరకవా, అసలు విన్నవు సన్నాసేవుడు వినరు. నమ్మకం రికమెండేషన్ తర్వాత రికమెండేషన్తో వచ్చి ఇక కథ నువ్వు వింటే గొప్ప ఉంది, నువ్వు మామూలు అసలు ఏ రికమెండేషన్ దగ్గర కూడా వర్తుంటుంది. వాళ్ళ కథలు ఒక్కటే కాదు, యాక్టింగే అంతే. నీకు టీవీలో ఏకలేశాలు వేసాడు, ఆ ఏకలేశాలు చూసి దీంట్లో సినిమాలు కూడా ఏకలేశాలు వేపిస్తున్నారు. మరి వాళ్ళు ఆ టాలెంట్ ఉందా ఏకలేశాలు వేయగలని టీవీలో వచ్చాక తెలిసింది కదా. మరి వాడికి అంతకుముందు రాకుండా అంత టీవీలో కనపడకముందు ఏ సినిమాలో కనపడకముందు వాడికి హార్ట్ టాలెంట్ ఉంది కదా, గుర్తించారు. తిరిగేటప్పుడు ఏదో చూడరాదు, ఒక ఏషియన్ కోసం వచ్చాడు చూడు, ఏం దేని పనికి వస్తాడు చూడు, ఏం చూడు, పట్టించుకోరు అసలు. ఆ వ్యవస్థ కొనసాగుతుంది ప్రస్తుతం ఇలా. అంటే ఇవన్నీ కూడా ఎప్పటి నుంచి ఉన్న సమస్యలు, కానీ
ప్రస్తుతం అయితే ఇలాంటి షోస్ వల్ల కావచ్చు, వీటి వల్ల కావచ్చు, హాస్యం అనేటటువంటిది అయితే మొత్తానికి అపహాస్యం అవుతుంది. కాబట్టి ఎంతో కొంత అంటే చేసే వాళ్ళు కూడా ఆలోచించాల్సినటువంటి ఆవశ్యకత అయితే ఉందని మీ మాటల్లో తెలుస్తోంది సార్. కరెక్ట్ అమ్మా. ఇప్పుడు ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు పరిస్థితి మనం మాట్లాడుకున్నాం, 10 ఏళ్ళ తర్వాత మనం ఏంటో తెలియదు కానీ కొత్త వాళ్ళు వస్తారు. అవును, 20 ఏళ్ళ క్రితం మేము యాక్టివ్ ఉన్నాం, 10 ఏళ్ళ క్రితం యాక్టివ్ ఉన్నాం, ఇప్పుడు ఉన్నాం. కానీ రానున్న కాలంలో కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఇదే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే మన ఈ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి 5 ఏళ్ళు పడుతుంది, దాన్ని సెట్ చేసుకోవడానికి ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. ఇవన్నీ కొనసాగుతున్నాయి, అంత కంటిన్యూ అవుతున్నాయి. ఆ తర్వాత స్టాండర్డ్ అవి బాగా అవకాశాలు తెచ్చుకోండి, ఇంకొక 5 ఏళ్ళు పడుతుంది. మనం వెలుడుకు వచ్చింది మనం చూస్తాం, వాడు అంతకుముందు 10 ఏళ్ళు కష్టపడి ఉంటాడు, 5 ఏళ్ళు కష్టపడ్డాడు. కాత అదృష్టం ఏంటంటే, ఒక రకంగా అదృష్టం కొంచెం ఇబ్బందికరం ఉంది నాకు. నా మొదటి మెట్టి టాప్లో ఉన్నా నేను. అంటే నేను బాగా ప్రాక్టీస్ చేసి 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 పైకి వస్తారు కదా, అలా కాకుండా నేను మొదటి మెట్లోనే ఇట్లా ప్రాక్టీస్ చేయగా నాకు ఐటమ్స్ వచ్చేసాయి అప్పట్లో, నేను విద్యార్థశలో ఉన్నప్పుడు. దాంతో నాకేంటి, అసలు ఫేమ్ కంటే టాలెంట్ ఎక్కువ ఉండేది. ఆ తర్వాత ఫేమ్ తెచ్చుకోవటం కూడా వితిన్ 1 or 2 ఇయర్స్లో బాగా ఫేమ్ వచ్చేసింది. 10 ఏళ్ళకి ఎంత అయితే పేరు వస్తుందో నాకు 7-2 ఏళ్ళకి అంత పేరు వచ్చేసింది. రిలేషన్స్ కూడా నేను కొంచెం మారాలిటీస్ ఎక్కువ పాటిస్తా, అంత ఈజీగా లొంగర్ నేను. వాళ్ళ చుట్టూ వీళ్ళ చుట్టూ తిరగడం, అవకాశాల కోసం అప్లై చేయడం ఎక్కువ చేయను. అందుకే చూడండి, ఎక్కడ చేయినా సరే మీరు ఎక్కడ ట్రై చేయండి, ఎక్కడ కనిపించరండి, నేను రాను, నాకు కొన్ని పద్ధతులు ఉంటాయి. అంత పద్ధతులు పెట్టుకున్నా కూడా నేను స్టాండర్డ్ రిలేషన్ మెయింటైన్ చేయగలిగా, అంటే ఎక్కువ రిలేషన్స్ నాకు వచ్చాయి. మెట్టు అనేది దిగను అంత ఈజీగా, మెట్టు ఎక్కడ కూడా. ఈరోజు అంటే చాలామంది కూడా మీడియాలో చూస్తే ఏదో ఒక సెలబ్రిటీని ఇంటర్వ్యూ చేస్తేనో, అంటే బాగా పేరున్న వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తేనే బాగుంటుంది, వ్యూస్ పెరుగుతాయి, ఇలా కూడా అని అనుకుంటూ ఉంటారు. నాకు కూడా చాలామంది చెప్తూ ఉంటారు. ఇక్కడ విషయం ఏంటంటే, నువ్వు రైటు, సెలబ్రిటీ అయితే గుర్తుపెడతారు కదా. ఇప్పుడు నన్ను స్టేజ్ రంగంలో గుర్తుపట్టలేరు, సినిమా రంగంలో కానీ కామన్ ఆడియన్స్ ఇప్పుడు నన్ను చూస్తున్న వాళ్ళు గుర్తుపడతారని ఏం గ్యారంటీ లేదు, గుర్తుపట్టరు. కానీ నాలాంటి వాళ్ళ చుట్టూ సెలబ్రిటీ తిరుగుతారు, ఫోన్లు చేస్తారు, నాకు స్టేజ్ అవకాశం ఉంది సార్, మమ్మల్ని గుర్తుపడతారు కదా, మాకు డబ్బులు ఎక్కువ వస్తాయి సార్, మీరు మమ్మల్ని పెట్టుకోండి సార్ అని బతిలేడతారు. ప్రేక్షకులకు కూడా ఇలాంటిది అనేటటువంటి ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారని, అందుకే మిమ్మల్ని నేను అంటే ఎంచుకోవటం జరిగింది ఈరోజు. చాలా సంతోషం అమ్మా. నేను కానీ నేను ఒక్కనే కాదు, నాలాంటి వాళ్ళు చాలా మంది చేసిన సేవ వల్ల ఈరోజు సాంస్కృతిక సమాజం చాలా సాంప్రదాయంగా జాగ్రత్తగా ముందుకెళ్తుంది. కొందరు దుర్వినియోగం చేసుకోవటంలో తాత్కాలిక ఫలితం ఉంటుంది, కానీ అది జనంలో నిలవదు. అందుకే ఇందాక చెప్పాను నేను, గతం జంధ్యాల గారి యొక్క పేరు ఈరోజు కూడా తలుసుకుంటున్నామంటే దానికి కారణం ఆయన ఆరోగ్యకరమైన హాస్యాన్ని అందించటమే. జంధ్యాల గారు ఆయన చివరి దశలో నాకు బాగా సాన్నిహిత్యం, నేను చేసిన పరిచయాలు కూడా ఆయనకు ఉపయోగపడ్డాయి. చెప్పేగా జోక్స్ అనే దానికి కళాకారులు ఇచ్చాను, జోక్స్ అందించాను. అదే వ్యక్తిగతంగా ఆయనకు ఆ జోక్స్ తీయటానికి కానీ ఆయనకు అవకాశాలు ఆహ్వానించి ఆయన గౌరవించడానికి సరిపడేటువంటి అవకాశాలు కూడా కొన్ని నా ద్వారా వచ్చాయి. అంత పెద్ద ఆయనకు అవకాశాలు అనకూడదు, కానీ నేనేంటంటే సంతోషంతో చెప్పుకుంటున్నాను, జంధ్యాల గారిని ఆహ్వానించే అవకాశం మాకు కలిగింది, అదే చాలా సంతోషం చెప్పుకున్నాను. ఇలాంటివి చెప్పుకున్నా జనాలు అంటే దీన్ని అంటే ఒక రకంగా అంటే చెప్పుకుంటున్నారు అన్నట్టు కూడా మాట్లాడే జనాలు ఇప్పుడు ఎక్కువైపోయారు. ఏదైనా కానీ మంచి మనం చేస్తున్నామంటే దానికి ఇంకో 10 రకాలుగా చెడుని కలిపి చెప్పటానికే ఉన్నారు. అలాంటివి అంటే పెట్టుబడి ఉండదు కదా. ఇప్పుడు ఒక మనిషి మాట అనాలి, డబ్బులు అయితే ఏదో ఒక మాట చేస్తారు, వాడు ఇది వీళ్ళు అంటారు, అది కష్టం కాదు కదా అంటారు. కాబట్టి ఇలా చెప్తూ అంటే సైకలాజికల్గా ఆలోచిస్తే ఏంటంటే, అనుకూలంగా చెప్పడం కంటే వ్యతిరేకంగా చెప్పడం ఆనందం ఉంటుంది, ఎందుకో తెలియదు. అందులో పోతే వేరే సబ్జెక్ట్ నెగిటివ్ అనేది త్వరగా పోతుంది. అందుకే అన్నట్టు అనుకుంటా బహుశా అపహాస్యాన్ని తీసుకున్నారు, మంచి హాస్యానికే పెద్ద చర్చ ఉంటుంది, నెగిటివ్ తీసుకున్న దానికి చర్చ ఉంటుంది అలా తీసుకున్నారు. కానీ దాంట్లో ఏంటంటే మొరాలిటీస్ వదులుకుంటే అది కరెక్ట్ కాదు, కాబట్టి మేము అలాంటి వదులుకోరు, నైతికంగా ముందుకెళ్తేనే మేము చేసే ప్రోగ్రాం ఎక్కడ కూడా నీళ్ళ బృందాలతో చేసినప్పుడు కూడా ఎక్కడ రాజీపడలేదు మేము. మేము ఇలాగే సాంప్రదాయాన్ని హాస్యాన్ని ముడిపెట్టి చేస్తాం తప్ప సాంప్రదాయాన్ని పక్కకు తప్పించి చేసే ప్రసక్తి లేదని సాంప్రదాయబద్ధంగానే మేము. హాస్యంలో సాంప్రదాయం ఉంటుంది, చాలామంది తెలియదు, హాస్యం అంటే దాన్ని వేరే చేస్తారు. సాంప్రదాయం అంటే కళలు, భరతనాట్యం, కూచిపూడి, సంగీతం అనుకుంటారు, హాస్యంలో కూడా సాంప్రదాయం ఉంటుంది. అంటే ఇది ఈ సాంప్రదాయాన్ని ముడిపెట్టి కొనసాగితే చాలా బాగుంటుంది. హలో,
కళ్యాణ్ అక్క ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. ఎవరిని? ఎవరు? నిన్ను. గురువు గారు. ఏంటి నిజం? నిజం చెప్పాలా? నేను నిజం చెప్తాను. నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చింది. నన్ను కాదు, నిన్ను. నన్న కాదు, నిన్నే. ఫస్ట్ నిన్ను, తర్వాతే మల్లన్ రమేష్ గారిని. అక్కయ్యా అబద్ధాలు ఆడద్దాం. అబద్ధాలు ఆడితే ఇది నదు పిల్లలు పుడతారు, మగ పిల్లలు పుడతారా? అబద్ధాలు ఆడితే మగ పిల్లలు పుడతారు, ఆడపిల్లలు పుడతారంటారు కదా. లేదు, ఆడపిల్లలు పుడితే చాలా అదృష్టం. ఆడపిల్లలు చాలా అదృష్టం. అంటే ఇప్పుడు మారిపోయిందా, సమాజం మారిపోయింది కదా. ఆడపిల్లలే మంచివాళ్ళు, ఆడపిల్లలు మంచివాళ్ళు. కష్టపడతారు, కష్టపడతారు. అమ్మా మారింది వాస్తవం. అది నిజం గురుగారు. నిజం, నువ్వు చెప్పింది నేను చెప్తున్నా. సాధారణంగా ఆకాశంలో విమానం వెళ్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో విచిత్రంగా చూస్తూ ఉంటారు. హైదరాబాద్ కొత్తగా వచ్చాడు ఒకతను. సరే, ఈ నగరం కాబట్టి అన్ని నగరాల మాదిరిగానే ఇక్కడ కూడా అక్కడక్కడ కొంచెం మోసం చేసే వాళ్ళు ఉంటారు. అది హాస్యం కోసం చెప్తున్నా. పైన విమానం వెళ్తుంది, ట్యాంక్ బండ్ దగ్గర ఒక ఆయన విచిత్రంగా చూస్తున్నాడు. పైన విమానం వెళ్తుంది, ఇట్లా చూస్తున్నాడు ఒక ఆయన. పక్కన వేరిచ్చుడు వచ్చాడు, ఇక్కడ కాదు అని. ఏయ్ ఏం చూస్తున్నారా? సారు నేను విమానం చూస్తున్నాను సార్. విమానం చూస్తున్నావా? ఈ హైదరాబాద్ విమానం చూస్తా. ఏం చూడొద్దా సారు? ఈ హైదరాబాద్ విమానం చూడాలంటే నాకు 100 రూపాయలు కట్టాలి. అమ్మ, హైదరాబాద్ విమానం చూడాలంటే మీకు 100 రూపాయలు పెట్టావు. కట్టు, కట్టవు, కట్టు. నేను కట్టే సార్. కట్టవా? రేయ్, విమానం చూస్తారా? కత్తి చూడు, చూడు, మనం కట్టు, కట్టు. 100 కట్టు. 100 సారు, 100 కట్టు సారు. నాదే లేచి కట్టవా? ఏమి ఎవరు చూడు, నీ బాబు కాదు విమానం. ఇక్కడ విమానం చూస్తే నాకు 100 రూపాయలు కట్టు. కొడతా కత్తి చూడు. వాబు సారు, ఇక్కడ తీసుకోండి సారు. ఇచ్చేస్తాడు. అప్పుడు ఆడు వేధించాడనుకుంటాడు, ఈ పల్లెటూరు మోసం చేసి 100 రూపాయలు కొట్టేసినాడు. పక్క వెళ్ళిపోతాడు. ఈ పల్లెటూరు నుంచి వచ్చినా అనుకుంటాడు, ఆడు పిచ్చోడు, హైదరాబాద్ గ్రేడ్ కాదనుకుంటాడు. వాడికి ఏం తెలియదు, వాడు తిక్కలోడు. వాడికి అది తెలియలేదు, నాకు బాగా తెలియంది. నాకు నేను 3 విమానాలు తీసి 1 విమానానికే డబ్బులు ఇచ్చాను. ఇదంటారు టీవీ ఛానల్స్ లో అపహాస్యం ప్రోగ్రామ్ చేసుకున్న వారికి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ అలాంటి హాస్యాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ప్రేక్షకులు కూడా అలాంటి హాస్యాన్ని ఆదరించండి. చాలా మంది ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేసే వాళ్ళందరూ కూడా టీవీలో అపహాస్యం చేసేవాళ్ళని, సినిమా మోదున్న వాళ్ళని మాత్రమే కాకుండా వాళ్ళని ఆహ్వానిస్తే ఆహ్వానించండి. కానీ వారికి మించి స్టేజీలో పూర్తి స్థాయిలో ప్రదర్శించే టాలెంట్ ఉన్న వారికి మంచి అవకాశాలు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాతో కొన్ని అభిప్రాయాలను వీవర్స్కు, ప్రేక్షకులకు పంచుకోవటానికి నన్ను కూడా ఇక్కడ భాగస్వామిని చేసినందుకు ఈరోజు కళ్యాణి ఆల్రౌండర్కు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మల్లన్ రమేష్ గారు, ఇప్పటి వరకు కూడా హాస్యానికి సంబంధించి ఎన్నో విషయాలు, కళాకారుల గురించి, వాళ్ళని ప్రోత్సహించేటటువంటి విధానాల గురించి, విలువల గురించి, సాంప్రదాయాల గురించి ఎన్నో విషయాలు ప్రేక్షకులకు వివరించారు. మీకు ధన్యవాదాలండి. అదండి, హాస్యానికి హద్దులు పరిధులు ఉంటే చాలా మంచిదని మల్లన్ రమేష్ గారు చెప్తున్నారు. అంతేకాదు, సాంప్రదాయంగా విలువలతోటి కూడినటువంటి హాస్యాన్ని ముందుకు తీసుకెళ్తేనే రేపటి తరానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి ఇదందరూ ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి విలువలతో కూడినటువంటి సమాజం మనకు కావాలంటే, విలువలు ఉండేటటువంటి విధంగా మన పిల్లలు కూడా పెరగాలి అంటే మనం కూడా విలువలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇలాంటి కార్యక్రమాలు అనేటటువంటివి అందరూ చేస్తూనే ఉంటారు. చేసేటటువంటి వాళ్ళని విమర్శించటం కాదు, కానీ ఒకసారి వాళ్ళు కూడా ఆలోచిస్తే చాలా బాగుంటుంది అని చెప్పటమే ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం. కాబట్టి అందరూ కూడా ఒకసారి ఈ విషయం మీద ఆలోచించి, మీరు బతుకుతురువు కోసం ఏదైనా బతకండి, మిమ్మల్ని ఎవరు కూడా అది అనట్లేదు. కాకపోతే ఏంటంటే, దాంట్లో కొంచెం ఎవరినైనా అనేటప్పుడు అనాథల్ని కావచ్చు, లేకపోతే ట్రాన్స్జెండర్స్ని కావచ్చు, ఇలాంటి వాళ్ళని ఏదైనా ఒక విషయం అనేటప్పుడు ఆలోచించి మీరు డైలాగులు రాసుకుంటే చాలా బాగుంటుంది. కాబట్టి మరి విలువలతో కూడినటువంటి సమాజాన్ని మనం బతికించుకుందాం. ఇది ఇవాళ టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.